हरे कृष्णा सो ఈ నెల క్రష్ క్యాంప్ కోసము చాలా మంది దూర ప్రాంతాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ రావడం జరిగింది సుమారుగా 100 మంది సో ఈ రోజు మొదటి రోజు ఈ రోజు ఉదయం కార్యక్రమము మెడిటేషన్ సో తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత స్టూడెంట్స్ అంతా కలిసి ఒక ఫామ్ లో ఏదైతే ఆర్గానిక్ ఫామ్ ఉందో కౌ బేస్డ్ ఆర్గానిక్ ఫామ్ అక్కడికి వెళ్లి सो విద్యార్థులంతా ఈ యొక్క కూరగాయల్ని సేకరించడం జరిగింది ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఉన్నటువంటిది సో ఈ రోజు మనము ఉదయాన్నే కర్రలు కూడా సేకరించి వైదిక వంట మొదలు పెట్టాము సో కర్రలు పిడకలు ఇక్కడ చూస్తే కర్రలు ఇక్కడనే పన్నేటివి సో ఈ పిడకలు సో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి భక్తులందరూ చాలా రోజుల నుంచి పిడకలు తయారు చేశారు ఈ పిడకలు కేక్స్ అంటారు ఇవి తర్వాత ఈ కూరగాయలు డ్రమ్ స్టిక్ మునక్కాయ తర్వాత సోరకాయ చిక్కుడుగాయలు ఇమూత దేనిపోతుంది సో ఇవన్నీ ఆకుకూరలు సుమారు ఇందులో ఒక 30 రకాల ఆకుకూరలు ఉన్నాయి సో మన ట్రెడిషనల్ ఆకుకూరలు తర్వాత ఇక్కడికి వస్తే మామిడికాయలు మిరపకాయలు టమాటో రామ్మూలక్కాయ టమాటో ఇవన్నీ ఉన్నాయి సో వీటితోని మనము ఆయిల్ లేకుండా వంట చేయడం సో ఈ రోజుల్లో ఆయిల్ లేకున్నటువంటి వంట అసలు ఎవరు చేయట్లేదు చాలా తక్కువ అది కూడా చేసినా కూడా రుచికరంగా లేదు సో ఈ రోజు మనం ఆయిల్ లేకుండా వంటలు చేయనికే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము సో ఎందుకంటే భవిష్యత్తులో ఎన్నో రోగాలతోని మనము బాధపడే పరిస్థితిని ఎదుర్కోబోతున్నాము అందుకే వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఈ యొక్క వితౌట్ ఆయిల్ కుకింగ్ నేర్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము హరే కృష్ణ సో ఇందులో వాడినటువంటి అన్ని ఇంగ్రీడియన్స్ ఇక్కడ మీకు చంద్రశేఖర్ ప్రభు చెప్తారు పాలకూర తోటకూర పునగంటి కూర గునుంగూర గోంగూర మెంతికూర కొత్తిమీర కరివేపాకు పుదీనా బచ్చలకూర మునగాకు ఆవకూర పునర్నవ చామకూర గంగవాలి కూర బిర్యానీ ఆకు జామాకు సొరకాయ కూర కొత్తిమీర చిక్కుడుగాయ మునగాకు టమోటా చెర్రీ టమోటా తీగ చిక్కుడు కోరి చిక్కుడు సొరకాయ మిర్చి వామకూర కొబ్బరి పొడి ఇంగువ పసుపు జీలకర్ర మిరియాలు జీడిపప్పు పల్లి శనగపప్పు పసుపు సాయంద లవణం మామిడికాయ ధనియాలు బెండకాయ వాటర్ వేస్తున్నాం వాటర్ వేసిన వాటర్ తర్వాత కూరగాయలు
చేతనే హరే కృష్ణ. సో కూరగాయలు వేసిన తర్వాత కూరగాయలు 50% ఉడికిన తర్వాత ఆకుకూరలన్నీ వేసుకున్నామండి. ఆకుకూరలు వేసుకున్న తర్వాత మనం చివరిగా ఒక నేచురల్ మసాలా తయారు చేసుకున్నాం మనమే ఇక్కడ. సో అందులో పసుపు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, జీడిపప్పు, పల్లి, శనగపప్పు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇందులో మనం వేసాము. సో ఇందులో మనం ఎక్కువ సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ న్యాచురల్గా ప్రకృతి మనకు సాల్ట్ ఇస్తుంది. సో ఈ రకంగా కూరగాయల్లోనూ, సో కూరగాయల్లో ఉన్నటువంటి సాల్ట్ బీట్రూట్లో సాల్ట్ ఉంటుంది, తర్వాత ఆకుకూరలో పాలకూరలో ఉంటుంది. సో మనం ఇంట్లో ట్రై చేయొచ్చు, ఎప్పుడైనా పాలకూర ఎక్కువ వేసుకొని కనుక మనం చేసుకుంటే ఇంకా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో సాల్ట్ వల్ల ఎన్నో జబ్బులు బాటు పడుతుంది, మనం రోగాలు వస్తున్నాయి. సో ఈ సాల్ట్ని అవాయిడ్ చేయడానికి ఈ రెండు ఆల్టర్నేటివ్ ఉన్నాయి. దీంతో పాటు లాస్ట్గా మనం ఏం చేసాము, కొబ్బరి పొడి, గానుగ నుంచి ఆయిల్ తీ పూర్తిగా ఆయిల్ తీసినట్టు కొబ్బరి పొడి మనం వేసాము. సరే ఆల్మోస్ట్ ఆయిల్ ఉండదు, ఏదో వస్తే కొంచెం వస్తుంది. సో దీన్ని మనము ఒక సుమారు ఒక 15 నుంచి 20 నిమిషాలు పెట్టడం వల్ల సో ఇది మనకు తయారవుతుంది. సో ఎవరికైనా ప్రశ్న రావచ్చు, ఎందుకు ఇవన్నీ కలిపి చేస్తున్నారు అంటే, నెల రోజుల్లో ఎన్ని రకాల కూరగాయలు చేసుకుంటాం మనం ఇళ్ళల్లో? రోజు ఒకటి పప్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఏదన్నా కూరగాయ అట్లా నెల రోజుల్లో రోజు ఒకటి చేసుకున్నా 30 రోజులు చేసుకుంటాం, 30 కూరగాయలు. సో ఈ 30 రకాల కూరగాయలు నెల రోజుల్లో ఒకటో రోజు మనం తీసుకుంటే దానికి సంబంధించిన విటమిన్లు, పోషక సంబంధించినటువంటి ఆ ఒకరోజు వస్తాయి, కానీ మళ్ళీ 30 రోజులు రాదు. సో అందుకే ఇలా దీన్ని కలగూర అంటారు, మన వైదిక పద్ధతిలో పూర్వము కలగూర అని చేసుకునేవాళ్ళు. సో ఇందులో సుమారు 58 రకాల కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు ఆకుకూరలు మొత్తం కలిపి. సో ఇందులో ఉంటే అన్ని పోషక విలువలు ఒకటే రోజు మనకు వస్తున్నాయి, అన్ని పోషక విలువలు. సో మన ఇళ్ళల్లో కొంతమంది పిల్లలు కానీ కొన్ని కూరగాయలు తినరు. సో ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే, అవి కనిపించకుండా ఉండడం వల్ల, తీసుకోవడం వల్ల మన శరీరానికి అన్ని రకాల పోషక విలువలు వస్తున్నాయి. సో అందుకే ఈ పద్ధతి చాలా మంచిది. సో అట్లీస్ట్ మన వారంలో ఒకసారైనా సరే ఇలాంటి కూరగాయలు మనము చేసుకోవడం వల్ల మనకు అన్ని పోషకాలు వస్తాయి. మనం ఏం చేస్తాము, ఆయిల్ వేసుకుంటాము, ఆయిల్ బదులు మనము పల్లి పొడి వేసుకోవచ్చు, నువ్వుల పొడి వేసుకోవచ్చు, అవిసె పొడి వేసుకోవచ్చు, వెరి నువ్వులు అంటారు గడ్డి నువ్వులు, వెరి నువ్వుల పొడి వేసుకోవచ్చు. సో తర్వాత కొబ్బరి వేసుకోవచ్చు, ఇంకేం వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ గింజలు వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత దాని నుంచి న్యాచురల్గా ఆయిల్ వస్తుంది. సో ఎప్పుడైతే ఆయిల్ వేడి చేస్తే ఎలాంటి ఆయిల్ అయినా సరే, అది గానుగ ఆయిల్ కానీ, బయట ఆయిల్ కానీ, వితౌట్ గానుగ ఆయిల్ కానీ, ఏదైనా కూడా వేడి చేస్తే టాక్సిన్ అంటే దానిలో విష పదార్థాలు వస్తాయి వేడి చేస్తే. అందుకే తైలం అంటారు కదా, తైలం అనేది తిల్ ఆయిల్ నుంచి, అది ఓన్లీ శరీరానికి వాడేదే, శరీర ఎక్స్టర్నల్ వాడేదే కానీ ఇంటర్నల్గా ఓన్లీ గీనే. సో అది కూడా బిలోనాగి వైదిక పద్ధతి ద్వారా చేసినటువంటి ఘీ ద్వారానే మన శరీరానికి మేలు చేస్తుంది. కానీ వైదిక పద్ధతి కాకుండా పాలతోని, పాల మేగడతో చేసినటువంటి ఘీ శరీరానికి చాలా నష్టానికి చేకూరుస్తుంది. అందుకే డాక్టర్స్ అంటారు ఘీ తినొద్దు అంటారు, డాక్టర్స్కి ఈ 2 రకాల ఘీ తెలియదు. సో చర్నింగ్ పద్ధతి ద్వారా చేసినటువంటి దానికి ఎలాంటి నష్టం ఉండదు. హరే కృష్ణ. డైజెషన్ పవర్ని పెంచుతుంది. సో బిర్యానీ ఆకు ఓకే దించేసాను పవ్వు.
అయిపోయింది. సుమారుగా 20 నుంచి 40 నిమిషాలు పట్టింది. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసుకున్నాం, ఎందుకంటే ఇది ఇందులో నల్లగే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో పైన ఆవునే వేసుకోవచ్చు, ఆవునే వేసుకొని తీసుకోవచ్చు. ఇది సుమారుగా ఒక 100 మంది వరకు రావచ్చు. సో ముఖ్యంగా ఇది జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది. హరే కృష్ణ. మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రయత్నం చేయండి. సో అన్ని పోషక విలువలు కలిగినటువంటి యొక్క కూర పద్ధతిని మీరు ఆస్వాదించండి. హరే కృష్ణ.